Maharashtra Natasara Sarihadulu Datunde Telangana Jillalo Erulai Partundi Adikarlu Mokubadi Dadlato Chetulu Dulpes Kodam Natasaraku Alabat Padavalu Anarogim Palutunditam Anthurna Kalistunde Wumadi Adilabadilla Sarihadiloki Maharashtra Desi Daru Yedechaga was Tundi Takuadaku Vikrai Stundaranto Y Natasaraku Alabat Partunaru Mandu Babalu Amakalu Peragranto Pratyeka Adalu Airport Chesi Vyaparam Chestundi Sara Mafia Bimpur, Thamsi, Talamadagu, Jainad, Gadiguda Mandalalo Gala Palugramallo, Belt Shapulo, Desi Daru Amutunar, Alagi, Penuganga Dati Tiskostunai, Sara Muthalu, Kumuram Bim, Nirmal Jillalato Patu, Maharashtra Sarihadugala Gramallo, Danda Jarugutondi, Cheap Liquorto Polchite, Desi Daru Dhara Takkuva, Kikkekkuva, Dinto Mandu Babulu, Desi Daru Vaipe Moggu Chupistunnaru, Kani Ee Natu Saraku Alavatu Padda Vallu Tivra Anarogyam Palavutunnaru, Inta Jarugutunna అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి 100 కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు. గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. గడిచిన ఏడాది కాలంలో కేవలం 500 లీటర్ల దేశీ దారు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే 69 కేసులు పెట్టారు. మొత్తం 84 మందిని అరెస్ట్ చేశారు. తెలంగాణలో సారా అమ్ముతున్న 5 గురిని బైండ్ ఓవర్ చేశారు. కొంతమంది ఎక్సైజ్ అధికారులు మామూళ్ళకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఒక్కో బిల్డ్ షాప్కు ఇంత అని రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమ వ్యాపారానికి అడ్డు రాకుండా మామూళ్ళు ఇచ్చే నాటుసారా స్మగ్లర్లు తమను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల భీంపూర్ మండలం అంబుగూడలో స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేసిన ఎక్సైజ్ ఎస్ఐతో పాటు 3 కానుస్టేబుళ్లపై రాళ్లదాడికి తెగబడ్డారు. దీంతో వీరంతా గాయపడ్డారు. మొత్తానికి మహారాష్ట్ర నుంచి వస్తున్న నాటుసారా వల్ల సరిహద్దు జిల్లాల్లో మద్యం విక్రయాలు పడిపోయాయి. మందుబాబులు నాటుసారాకు అలవాటు పడి అనారోగ్యం పాలవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు మహారాష్ట్ర నాటుసారాకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈయన ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి 100 కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు. గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.